సిక్స్ సందడి మొదలైంది గ్రాండ్ లాంచ్ కి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తుండగా శనివారం నాడు మరో ప్రోమో విడుదల చేశారు అయితే ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఉండడంతో బిగ్ బాస్ షోపై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ ఎవరు ఈసారి హౌస్కి ఎవరెవరు రాబోతున్నారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది మొన్ననే బిగ్ బాస్ ఓటీటీ ముగిసింది బిందు మాధవి విజేతగా నిలిచింది ఇంటర్వ్యూలు ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియా వార్ ఓ రేంజ్లో నడిచింది ఆ తర్వాత అంతా చల్లబడిపోయింది మొత్తానికి ఐ రిపీట్ మొత్తానికైతే బిగ్ బాస్ ఓటీటీకి అనుకున్న స్థాయిలో రీచ్ ఆదరణ మాత్రం దక్కలేదు కొందరైతే బిగ్ బాస్ వచ్చిందా అప్పుడు అయిపోయిందా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు దీన్ని బట్టి చెప్పేయచ్చు బిగ్ బాస్ ఓటీటీ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అయితే ఓటీటీ పోతే పోయింది కానీ ఇప్పుడు ఫోకస్ మొత్తం సీజన్ సిక్స్పై పెట్టారు నిర్వాహకులు వరుస ప్రోమోలతో ఊదర కొడుతున్నారు సీజన్ సిక్స్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పకుండానే హైప్ తీసుకొని వస్తూ వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు ఆరో సీజన్కి కూడా హోస్ట్గా నాగార్జునే ఉండబోతుండగా తాజా గ్రాండ్ లాంచ్కి సంబంధించిన రెండో ప్రోమో విడుదల చేశారు ఇందులో నాగార్జునతో పాటు స్టేజ్ బిగ్ బాస్ హౌస్ని చూపించారు అయితే ప్రోమో అలా పెట్టారో లేదో కామెంట్లు మోత మోగిపోతోంది ఆ కామెంట్లు మొత్తం ఒకే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి హోస్ట్ నాగార్జున గురించో లేదంటే బిగ్ బాస్లోకి రాబోతున్న మరో పాపులర్ కంటెస్టెంట్ గురించో కాదు పాన్ ఇండియా యూట్యూబర్ హర్ష సాయి గురించి ఫస్ట్ ప్రోమోకి ఇతని గురించి కామెంట్లు రెండో ప్రోమోలోనూ ఇతని గురించే చర్చ యూట్యూబ్లో రియల్ హీరోగా ఎంతోమంది పేదలకు దానాలు చేస్తూ దాన కర్ణుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న హర్ష సాయి కోసం ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే బిగ్ బాస్ షోకి హర్ష సాయిని రమ్మని కాదు దయచేసి ఈ షోకి రావద్దు అంటూ అతనిని కోట్లాది మంది ఫ్యాన్స్ మొరపెడుతున్నారు హర్ష సాయి రియల్ హీరో ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్కి వచ్చి తన వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన వ్యక్తిత్వం ఉన్న మనిషి హర్ష సాయి బిగ్ బాస్కి రావడం ద్వారా షోకి లాభం అవుతుందేమో కానీ ఆయనకి లాభం ఉండదు అని కొందరు అంటే హర్ష సాయి వస్తే హర్ష సాయి వస్తే వార్ వన్ సైడ్ అన్న కోసం వెయిటింగ్ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు వచ్చిన ప్రోమో బిగ్ బాస్ గురించి అయితే చర్చ మొత్తం హర్ష సాయి గురించే జరుగుతోంది అయితే హర్ష సాయి మాత్రం తాను బిగ్ బాస్కి వచ్చేది లేదని చెప్పేశాడు ఆ వివరాలతో పాటు అసలు ఎవరి హర్ష సాయి అతని ప్రత్యేకత ఏంటి కోట్లాది డబ్బు ఎందుకు దానం చేస్తున్నాడు అతని నేపథ్యం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడో పూర్తి వివరాలు క్రింది కథనాల్లో చూడొచ్చు